Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును మిత్రులు నమ్మనిది ఇందుకేనా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు జనాల్లో పెద్దగా విశ్వసనీయత లేదు. అధికారంలోకి రావడం కోసం ఎన్ని హామీలైనా ఇచ్చేయడం, తర్వాత వాటిని మర్చిపోవడం చంద్రబాబు నైజం. 2014 ఎన్నికల్లో కూడా ఇదే విషయం బయటపడింది. అందుకనే 2019 ఎన్నికలలో జనాలు టీడీపీని ఘోరంగా ఓడగొట్టింది. అయినా చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, వచ్చే ఎన్నికలలో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసేంత ధైర్యం లేకపోవడంతో పొత్తుల కోసం తెగ ఆరాటపడుతున్నారు. పొత్తులంటేనే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే విషయాన్ని ఫైనల్ చేసుకోవడం, తర్వాత పొత్తు ధర్మానికి కట్టుబడి నడుచుకోవడం పొత్తుల్లోని పార్టీల ధర్మం. కానీ చంద్రబాబు దగ్గర పొత్తుల ధర్మం పనిచేయదు. పొత్తుల్లో నిర్ణయమయ్యేది ఒకటి, ఆచరణలో జరిగేది ఒకటి, ఎన్నికల్లో పోటీ మరొకటిగా ఉంటుంది. ఒకవైపు జనసేనతో పొత్తుకు రెడీ అయిపోతూ, మరోవైపు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. పొంగనూరులో చల్లాబాబు, పులివెందులలో బీటెక్ రవి, డోన్లో ధర్మవరం సుబ్బారెడ్డిని బహిరంగంగా ప్రకటించేశారు. నేతల సమీక్షల్లో డిసైడ్ చేసిన అభ్యర్థుల జాబితా ఇంకా చాలా ఉంది. ఒకవైపు పొత్తులకు ప్రయత్నిస్తూనే మరోవైపు అభ్యర్థులను డిసైడ్ చేయడం, ప్రకటించేయడం చంద్రబాబుకే చెల్లింది. ఇలాంటి వైఖరి వల్లే చంద్రబాబును ఏ పార్టీ కూడా నమ్మడం లేదు. 2014లో కూడా బీజేపీతో పొత్తులో 15 సీట్లు ఇచ్చారు. అందులో మళ్ళీ 5-6 చోట్ల ఫ్రెండ్లీ కంటెస్ట్ అన్నారు. మరో 3 నియోజకవర్గాల్లో టీడీపీ రెబల్సే పోటీ చేశారు. చివరకు బీజేపీ గెలిచింది 4 చోట్ల మాత్రమే. తర్వాత కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. చంద్రబాబు నైజం కళ్లకు కట్టినట్లు కనబడుతున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు జ్ఞానోదయం అయినట్లు లేదు. ఇందుకే బీజేపీ మాత్రం దూరంగా ఉంటోంది.